నాన్ స్టాప్ అండి, ఒకే మోడ్లో పడుతుంది వర్షము. ఓకే, పగిలు కూడా వర్షం పడితే మనం ఏపీ నుంచి లేం కదా. ఇలా చాలా బాగుంది చూడడానికి, అందుకనే నేను ఈ విధంగా ఈరోజు వీడియోలో చూపించాలనుకున్నాను. ప్రకృతి కరుణిస్తే చాలా బాగుంటుంది, అదే విజృంభిస్తే తెలిసిందే కదా. పట్టణాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ఇలా వాటర్ వర్షం పడుతుంటే వాటర్ వృధాగా పోతుంది. అలా వృధా పోకుండా మనం ఈ విధంగా చూడండి, టబ్స్ కానీ బకెట్స్ కానీ ఖాళీగా ఉంటాయి కదా మన ఇళ్ళలో, వాటిని అలా పెట్టుకున్నామంటే ఆ వాటర్ ఆ వర్షపు నీళ్ళు అనేది అందులో పడుతుంది. ఆ వాటర్ మనకి ఇంట్లో చూస్తుంది, టాయిలెట్స్లో కానీ లేదంటే సామాన్లు వంట సామాన్లు కిచెన్లో ఇలా పాత్రలు క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకని ఈ థాట్ నాకు రాలేదు నేచురల్గా. మా వైఫ్ నాకు చెప్పింది అట్లా చెప్పాను, సరేనని నేను మా వైఫ్ ఇద్దరం కలిసి ఇలా చూడండి అక్కడ టబ్స్ అక్కడ పెట్టాము. విత్ ఇన్ 5 మినిట్స్లో మొత్తం నిండిపోయింది. అంటే చూడండి, ఇలా చిన్న చిన్న టబ్స్ పెట్టే బదులు అంటే నాశనం చేసాం. పెద్ద డ్రమ్స్ ఉంటాయి కదా ఖాళీగా, అవి పెట్టామంటే ఒక 2 డేస్ 3 డేస్ 1 వీక్ వరకు, 3 to 4 డేస్ వరకు వాడుకోవచ్చు అండి వాటర్. ఇలా వాడుకున్నామంటే మనకి పవర్ బిల్ అనేది తగ్గుతుంది కదా, అంటే పవర్ బిల్ అంటే బోర్ వేస్తాం కదా, ఆ బోర్ వాటర్ బిల్ అనేది తగ్గిపోతుంది. సో అందుకని మేము ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాం. అంతేకాదండి, ఇప్పుడు మనం వాటర్ని సేవ్ చేయాలి, ఎందుకంటే వర్షపు నీరు సేవ్ చేస్తే మనం భావితరాల వరకు కూడా ఆదర్శంగా ఉంటాం. అందుకని నాకు ఒక థాట్ వచ్చింది అనమాట, ఏం పని లేదు కదా ఇలాంటి వీడియోస్ చేస్తే ఉపయోగం ఉంటుంది కదా అనేసి నేను ఈ విధంగా మీకు చూపిస్తున్నాను అండి. ఈ వాతావరణం ఎంత తుఫాన్ అనుకుంటాను అండి, 2-3 డేస్ ఉండొచ్చు మేబీ. చూడండి వాటర్ ఎంత ప్యూరిటీ అంటే చాలా బాగుంటుంది అనమాట. సబ్ నీళ్ళు చూడండి, టబ్లో వాటర్ పడుతుంటే మా అబ్బాయి చేతులతో చాపుతున్నాడు. మా అబ్బాయి పేరు సాయి అండి, వాడికి థైరాయిడ్ కంప్లీట్ అండి, పోర్ట్ రన్నింగ్. ఈరోజు టిఫిన్ అండి, చపాతి మరియు పన్నీర్ కర్రీ చేసుకున్నాము మా భార్య నేను ఇద్దరం కలిసి షేర్ చేసుకున్నాము.